శనివారం రోజున మాగా అమావాస్యను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరాన వెలిసిన గంగమ్మ ఆలయంలో జరిగిన జాతర కార్యక్రమాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరాన వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో జరిగిన జాతర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. శనివారం రోజు జరిగిన గంగమ్మ తల్లి జాతరతో పాటు శ్రీ మల్లేశ్వర స్వామి జాతర, రామప్ప రామలింగేశ్వర స్వామి వారి జాతరను పురస్కరించుకొని నబ్స్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావుతో పాటు టిఎస్ పిటిడిసి చైర్మన్ కొండూరి ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు హాజరై ఆలయాల్లో పూజలను నిర్వహించారు. వీరితో పాటు పురపాలక సంఘ కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులు, సెస్ డైరెక్టర్లు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కూడా జాతరకు హాజరయ్యారు.